హైదరాబాద్ వీళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన అమీర్పేట్ ఎల్బీ నగర్ ఈ 16 కిలోమీటర్ల స్ట్రెచ్ని కూడా ప్రారంభోత్సవం అదంటే ఫ్లాగ్ ఆఫ్ చేసి జెండా ఊపి ట్రైన్స్ని ఎలౌ చేయడానికి మన గవర్నర్ గారు అంగీకరించడం జరిగింది. మాకు నిన్ననే మాకు సేఫ్టీ కమిషనర్ సర్టిఫికేట్, కమిషన్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ సిఎంఆర్ఎస్ వారి అన్ని సర్టిఫికెట్స్ కూడా వచ్చినాయన్నమాట సేఫ్టీ సంబంధించినట్టు. ఆ సేఫ్టీ వచ్చిన తర్వాత కేటీఆర్ గారు, చీఫ్ సెక్రటరీ డాక్టర్ జోషి గారు, అరవింద్ కుమార్ గారు, నేను, తర్వాత ఎల్ఎన్టీఎండి మన కేవీపీ రెడ్డి గారు, మేమంతా కూడా వెళ్ళి గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, మనం అందరూ ఎప్పుడు చూస్తున్నారు అన్ని సర్టిఫికెట్స్ వచ్చినాయి, మీరు జెండా ఊపి మనం ట్రైన్స్ చేస్తే మంచిదని చెప్పి నేను చెప్పడం జరిగింది. వారు అంగీకరించారు. సో 24వ తారీఖు అంటే సోమవారం 12 గంటలకి ఇది అమీర్పేటలో ఆయన జెండా ఊపి మనము ట్రైన్లో వెళ్ళబోతున్నాం అనమాట. ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ అంటే మేము మార్నింగ్ నుంచి కూడా ఇన్స్పెక్షన్ చేసుకుంటున్నాము ఒక్కో స్టేషన్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. మన ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే అన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి, రెడీ చేసుకొని ప్రయాణికులు ఏదో ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి వారిని చెప్పడం జరిగింది. సో దానికోసం మేము ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకుంటున్నాం, ట్రై చేస్తున్నాము అవుతాయన్నమాట. అంటే ఇది ఈ కార్యక్రమం పూర్తయితే దాదాపు 2 o'clock అవుతుంది, మధ్యాహ్నం 2 గంటలు అవుతుందన్నమాట. మాకు కనీసం 4 గంటలు మాకు వ్యవధి కావాలి, దాని తర్వాత ట్రైన్ స్టార్ట్ చేయడానికి అదే రోజు ట్రైన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎల్ఎన్టీ వారు మేమంతా కలిసి ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్స్ అవి చేసుకుంటున్నాం.